మిడిల్ క్లాస్ మధు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నీకు పెద్ద ఫ్యాన్ అన్నయ్య. నీ వీడియో వచ్చిందంటే చాలు, ఏది మిస్ అవ్వకుండా చూసేస్తాం. థ్యాంక్స్ రా తమ్ముడే. అన్నయ్య ఒక సెల్ఫీ అన్నయ్య. తీసుకో. ఏంటనయ్య ఈ మధ్య వీడియోలు రావట్లేదు? అదేట్రా, నిన్న పెట్టాం కదా. నిన్న? లేదన్నయ్య నాకేం రాలేదు. ఏది ఇలా చూపించు. ఒరా నువ్వు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? మళ్ళీ సెల్ఫీ కోసం ఏదో సొలి చెప్పేస్తున్నావు. లేదన్నయ్య చేసుకున్నా నేను. మాదనుకోని ఎవడదో చేసుకుని ఉంటావు. కన్ఫ్యూజ్ అయిపోయానయ్యా. చూసారు కదా, ఇలాగే చాలామంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మొన్నే చెప్పాం కదా, కొద్ది రోజుల్లో సాయికిరణ్ అన్న పిల్ల ఉంది, 5 మిలియన్ గిఫ్ట్ కింద ఇద్దాం అనుకుంటున్నాం అని. దానికి కూడా మీరు సాయం చేసి చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమండి, పొద్దున్న మాటల్లో మధుగాడు మన పెళ్లి రోజు ఎప్పుడైనా అడిగాడండి. చెప్పావా? లేదండి. ఏ నీకు గుర్తులేదా? ఆహా, ఎల్లుండే నాకు గుర్తుంది. మరి చెప్పడానికి? వాడికి చెప్తే లేని పోడి హడావిడంతా చేస్తాడు. నాకు భయం. నా జేబులో డబ్బులు దొరికి ఏదో పిక్స్ పని చేస్తారు కదవా. చెప్పకుండా మంచి పని చేసావు, చూడు ఎలా పడుకుంటున్నాడు. బా పెట్టారండి. పడుకుందాం పద. అమ్మా అమ్మా, ఎక్కడ ఉన్నావే? ఇక్కడే ఉన్నాను రా. ఏటా ఇది? అబ్బా, నా చేయికైనా నీ చేయనే బాగా పండినరా. ఆ చుక్కలు చూడు, ఎంత చక్కగా పెట్టారు. చుక్కలు ఎందుకు పెట్టారు? నాన్నగారు. నాన్నగారు పెట్టారని నీకెలా తెలుసురా? నైట్ కలొచ్చింది. చందమామ చుట్టూ చుక్కలు ఉంటాయి కదరా. అయి చందమామ చుట్టూ ఉంటే బాగుంటాయి, నా చేతి మీద ఉంటే ఏం బాగుంటాయి. అబ్బబ్బా, ఇప్పుడు ఏమైందిరా? ఏటైందని అడుగుతావేటే. ఆడవాళ్ళు ఎట్టుకున్నట్టు ఎట్టిసారు, మా ఎదవాళ్ళు చూసారనుకో. ఆడ లేడీస్ లాగా ఏటరా ఇదని ఏడిపిస్తారు. నీకు అర్థం కాదులే. అలా అన్నోడిని ఇక్కడ తీసుకున్నా, ఇంకా గోరింటాకు మిగిలింది, వాడికి పెట్టేస్తాను. మమ్మీ ఐ లవ్ యూ. మీ నాన్నగారికి ఎప్పుడైనా చెప్పారా ఇలాగా? చెప్పాను అనుక, చెప్పి తీసుకుని కొడతారు. అవసరమా? ఏది నీ చేతులు చూపించి ఎలా పండే చూస్తాను. ఇదిగోరా. అబ్బా భలే పండిందే. అందుకే నైటే పొద్దున్నెప్పుడే నైట్కి తీసా. చెప్పాను కదా, ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత బాగా పండుతుందని కొబ్బరి నూనె కూడా రాశాను, అందుకే ఇలా మెరుస్తుంది. అందుకేటి మెరిసేయట్లేదు, నిన్నంతా నేను ఇంట్లోనే ఉండి పనులు చేశాను కాబట్టి మెరుస్తున్నది. సరేలే, ఒక్కరోజుకి ఇలా అయిపోతున్నావు, నేను రోజు చేయట్లేదా ఏంటి? నిజమేనే, నిన్న ఒక్కరోజుకే నేను అవుట్ అయిపోయాను. ప్రతిరోజు ఎలా చేస్తారా బాబు మీ అమ్మలందరూ? ఇక నుంచి నెలకోసారి నీకు గొరింటాకు పెట్టిస్తాను, ఆ రోజు నేనే ఇంటికి అమ్మనవుతాను. నువ్వు అమ్మాయి అయిపోయి ఉంటే బాగుండేదిరా. ఈసారి గోరింటాక్ కాకుండా మెహందీ పెట్టుకుందామే. మెహందీ ఏంట్రా? అదేనా అమ్మా, కోను పెళ్లి కూతురు గట్ట పెట్టించుకుంటారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓహో అదా. అదేనా అమ్మా, నీ పెళ్లి పెట్టుకోలేదేటి? చిచ్చి, అవేం బాగుంటాయిరా. నా పెళ్లి టైంలో మిక్సీ కూడా ఉండేది కాదు, రుబ్బు రోల్లోనే గోరింటాక్ రుబ్బి చేతికి పెట్టింది మీ అమ్మమ్మ. పెళ్లిలో అందరు నా గోరింటాకు చూసి ఇలా ఎదైపోయారు. మీ నాన్నగారు అయితే నా చేతులు చూస్తూనే ఉండిపోయారు. చేతిలో దొండకాయ పట్టుకుని కూర్చొని ఉంటావు, అందుకే చూసుంటారు. జస్ట్ కిడ్డింగ్ అమ్మా, అలా చూస్తున్నావు. నువ్వు అలా చెప్తుంటే నాకు నీ పెళ్లి రోజు గోరింటాకు చూడాలనిపిస్తుంది అమ్మా. ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఏం ఫోటోలు? అదేనా బాబు పెళ్లి ఫోటోలు? పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఉంటాయి కదా. ఏ ఫోటోగ్రాఫర్ నెట్లేదా? పెడతామంటే మీ నాన్నగారే వద్దన్నారా. ఆ ఫోటోగ్రాఫర్ 5 రూపాయలు అడిగారని. 5 రూపాయలే కదా? అప్పుడు 5 రూపాయలు కదే కాదు, 5 రూపాయలు కదా అని ఆల్ చేసేవాళ్ళు. నిజమేనా బాబు, ఈ రోజుల్లో పెళ్లి కంటే పెళ్లి ఫోటోలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. 5 రూపాయల గురించి ఆలోచించి ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు మాది. పోనీ పెళ్లి అయిపోయాక దిగాల్సింది కదా. పెళ్లి అయ్యాక చాలా మెట్లు దిగాం కానీ ఫోటో దిగలేదురా. తిరుపతికి వెళ్ళి దిగినవే, అవి చూసావు కదా. అయితే పెళ్లి ఫోటోలు లేవంటావు? లేవురా. అయితే నేను ప్లాన్ చేయనా. ఏంటి? సూటే అమ్మా, పోస్ట్ వెడ్డింగ్ సూట్. పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఏంట్రా? పెళ్లికి ముందే ఫోటోలు తీస్తే ప్రీ వెడ్డింగ్, పెళ్లి అయిపోయాక ఫోటోలు తీస్తే పోస్ట్ వెడ్డింగ్. పెళ్ళాక ఇన్ని సంవత్సరాల తర్వాత ఫోటోలు అంటే? నువ్వు లాంచకుండా నాన్నగారిని మేనేజ్ చెయ్యి, నీకు ఇష్టమైంది నాకు అర్థమైపోయింది. నేను ఒక అరగంటలో స్క్రిప్ట్ రాసుకుని వస్తాను, యాక్షన్ చెప్పగానే నువ్వు యాక్టింగ్ మొదలెట్టేయాలి. ఏంటి ఒరే అమ్మా, సిగ్గుపడుతున్నా, నీకు భయం ఏట్లేదులే, నాకు తెలుసులే. ఏం చేస్తాడో ఏంటో వీడు. ఏంట్రా పడతా ఫోన్ వైపు అంత కోపంగా చూస్తున్నావు? కోపాలు కాదు, చేపలు పెట్టేయాలని ఉంది. ఎవరికిరా బాబు? ఇదిగో మన ఫిల్మ్ ఎమోజీ వీడియోలో ఇలా కామెంట్లు పెట్టిన వాళ్ళకి. కామెంట్లు పెడితే మంచిదే కదరా బుడతా. ఏట్రా మంచిది? మొన్నటి వరకు బుడత సూపర్, బుడత ఫ్యాన్స్ లైక్ చేయండి, బుడతర కామెడీ మామూలుగా లేదని కామెంట్స్ పెట్టేవారు. ఇప్పుడు చూస్తే ఒకటి కనిపించట్లేదు. మధు నీ ఏడుపు బాగుంది, మహేష్ నీ నవ్వు బాగుంది, ఆఖరికి బల్లిగాడి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసినందుకు థ్యాంక్స్ అని కూడా చెప్తున్నారు.
నువ్వేటి చేయట్లేదేమోనరా, అందుకే పెట్టట్లేదు. ఎందుకంత కుళ్ళు? కుళ్ళు కాదురా, నీకే కళ్ళు కనిపించట్లేదు. ఆ మొదగాడు ఏడుపు బాగుందంటారా ఏట్రా? అయినా ఆ మొదగాడి కంటే నేనే బాగా ఏడుస్తాను, చూపించలా? ఒరే బొడత, అది ఏడుస్తున్నట్టు లేదు, జిప్పి ఇరుక్కుపోతే గింజుకుంటున్నట్టు ఉంది. ఒరే బల్లి, మనిద్దరమే కదా ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు సేమ్ స్కూల్లో చదువుకున్నా. ఆ మధు మహేష్ గడలంటే ఎయిత్ క్లాస్ నుంచి వచ్చారు. నువ్వు నన్ను సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తావేట్రా? ఒరే బొడత, ఫ్రెండ్ అనేవాడు లైఫ్ లో ఎప్పుడొచ్చినా ఒకేలా చూడాలరా, అంతేగాని ఆడప్పుడు వచ్చాడు ఈడిప్పుడు వచ్చాడు అని చూడకూడదు. ఇవన్నీ నీకు చెప్పినా నువ్వు మారవరా? మాత్రా, నేనేమైనా సిమ్ కార్డ్ నేటి ఫ్రెండ్షిప్ బోర్డ్ ని. డైలాగ్ బాగుంది గానీ డ్రాయర్ వేసావా లేదా? డ్రాయర్ ఎందుకు అయ్యోరా? పిచ్చుతుంటే కంఫర్ట్ ఉండట్లేదురా బల్లి, కాలేజ్కి వెళ్ళినా కొట్లోకి వెళ్ళినా కూర్చోవడమే. ఆ మాత్రం దానికి డ్రాయర్ ఎందుకు చెప్పు? డ్రాయర్ వేసుకోపోతే ఏమవుద్దో తెలుసా? తెలీదురా, నాకు తెలుసుకోవాలని లేదు కూడా. నీకు డ్రాయర్ షాప్ ఉంది కదా అని నాకు ప్రమోషన్ షేక్. ఎదురుగోకిద్దరు వస్తున్నారు కదా, వాళ్ళకి అమ్ముకో. ఏట్రా, గోడ మీద ఉండాల్సిన చెట్టు మీద ఉండాల్సిన రోడ్డు మీదకి వచ్చారే, అడవిలో ఉండాల్సిన నువ్వు కూడా వచ్చావు కదా. బాగా చెప్పేవరా పడతా, మిడతలా జుట్టు పెట్టుకుని నన్ను పడతా అంటాడు. బాగా చెప్పేవరా పడతా. చూడరా బల్లి, ఈ ఎపిసోడ్ లో కౌంటర్ల మీద కౌంటర్లు వేసి కామెంట్లు ఎలా పెట్టించుకుంటాను. ఒరా, ఎంతకీ ఎందుకు రా అసెంబ్లీ అవమన్నారు? మొదగడు ఏదో సంబరాలు ప్లాన్ చేయాలట్రా. ఏం సంబరాలు? మా పేరెంట్స్ వెడ్డింగ్ సంబరాలరా. ఏట్రా, మీ నాన్న రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ఏటి? రెండో పెళ్లి కాదురా, వాళ్ళకే మళ్ళీ పెళ్లి. అంటే వాళ్ళు చేసుకోకుండానే నిన్ను కనీసరా? అవన్నీ ఎందుకు గాని, ఎందుకే సంబరాల్లో భోజనాలు ఉన్నాయా లేవా? అంత భారీ సంబరాలు కాదురా పడతా. అయితే నేను రాబరా. మ్యాక్స్ ఇప్పిస్తాడట్లేరా? అయితే నేను వస్తాను. సరే గాని, ఇంతకీ ప్లాన్ ఏంటి అనుకుంటున్నావు? ఇంకేటుంది, వాళ్ళ నాన్న జాబ్లో 500, వాళ్ళ అమ్మ పోపుల డబ్బాలో 300 తీసి కేక్ కటింగ్ చేయించేస్తాడు. ఒరే స్నాక్, పుడతావు 2 నిమిషాలు ఆగరాదే, చెప్తాడు. నువ్వు చెప్పరామా? మీరు అన్నదానం రక్తదానం వినుంటారా? నేను అమ్మా నాన్నలు దానం చేద్దాం అనుకుంటున్నాను. అనుకున్నాను రా, ఏదో ఒక రోజు ఈ అమ్మా నాన్నలు ఏ ప్రేమ సమాజంకో దానం చేస్తారని. కానీ మరీ ఇంత ఫాస్ట్ చేస్తారని అనుకోలేదు. ఒరే బుడతా, ఏటి ఫ్లో? చెప్పాను కదరా ఆగను. మీ అబ్బా చెప్పేది పూర్తిగానే, మా అమ్మా నాన్న నాకు ఈ జన్మం దానం చేశారు కదరా, అందుకే నేను కూడా వాళ్ళకి ఏదో దానం చేద్దాం అనుకుంటున్నాను. ముందు స్నానం చేయరా బాబు, కంపు కొడుతుంది. ఎప్పుడో 5 ఏళ్ల కింద పెళ్ళయిందిరా, ఒక 7 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. వాళ్ళు పెళ్లి టైంలో ప్రీ వెడ్డింగ్ లు పోస్ట్ వెడ్డింగ్ లు ఫోటో షూట్లు ఉండేవి కాదు కదరా, పెళ్లి అయిపోయింది కాబట్టి ప్రీ వెడ్డింగ్ పెట్టలేము. అందుకే మా అమ్మా నాన్నల యాన్యువల్ డే గిఫ్ట్ గా వాళ్ళకి పోస్ట్ వెడ్డింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. యాన్యువల్ డే కాదురా, అది యానివర్సరీ. ఫీల్ ఉన్నప్పుడు ఫ్లో లో వెళ్ళిపోవాలి కానీ స్పెల్లింగ్ ఎందుకురా? ఐడియా బాగుంది కానీ ఈ రోజుల్లో వెడ్డింగ్ సూట్లు అంటే వడ్డీలు తెచ్చి మరి కట్టాల్సి వస్తుంది. ఇంకా మాస్క్ పెయిన్ చెడ్డి తప్ప ఏటి లేదు. మా పక్కలు నవ్వుకొని వస్తానుండు. అయిపోయిందా నవ్వుసావా? ప్రతిదానికి డబ్బు అక్కర్లేదురా మైస్. కానీ డబ్బుతోనే ప్రతిదీ వస్తుంది. ఇది మాత్రం డబ్బు లేకుండా సెట్ చేసాను రా మామ. అంగప్పారు సూపర్ బ్రో, సూపర్ ఉన్నారు నలుగురును. ఒక్క బూరు బుర్ర వేసుకుని బాగానే ఆలోచించావరా. ఇప్పుడు మన డూపేసి గారితో పోస్ట్ వెడ్డింగ్ సూట్ డూప్ చేయించేస్తాం అనమాట. నేనే డూపేసే పెళ్లిళ్ళు ప్యాకేజీతో ప్యాకేడెత్తుంటావు, మరి ఏడు బేరం ఒప్పుకున్నావేట్రా? సూపర్ గడిగావు బ్రో, సూపర్ రీజన్ తోనే సుపారీ ఒప్పుకున్నాను. ఏట్రా అంత స్వీట్ సుపారీ రీజన్? పెళ్ళయ్యాక పోస్ట్ వెడ్డింగ్ కామన్ బ్రో, కానీ పెళ్ళయ్యి 20 ఏళ్ళు అయ్యాక ఫోటోషూట్ అంటే వేస్ట్. వేస్ట్ కాదు బ్రో, వెరైటీ. మధు బ్రో నాకు ఈ కాన్సెప్ట్ చెప్పగానే మబ్బులు ఇడిపోయాయి. వర్షం పడుతుందేమోనరా అయితే. ఇలాంటి డిఫరెంట్ షూట్ ఒక్కటి చేస్తే చాలు బ్రో, విజయనగరం డిస్ట్రిక్ట్ దాటి ఎక్కడికో వెళ్ళిపోతాను. వెళ్ళిపోరా బాబు, ఇడు గోల తట్టుకోలేకపోతా. డూపేసి కానీ బాగానే డూప్ చేసావు కానీ మరి మీ బాబుకి డూప్ చేస్తావురా? ఫోటో షూట్ అనగానే ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చేస్తాడు అనుకున్నావా? అదే రా మామ, అందుకే నువ్వే ఏదో ఒకటి ఇవ్వాలి. ఒక జల్లి ఇచ్చిరా తిని వెళ్ళిపోతాడు. ఒరే బల్లి, ఫ్లో చూసావా ఎలాగుందో? ఒరే నా దగ్గర ఒక ఐడియా ఉందరా. ఈ బల్లి గారికి ఏంటి డైలాగులు ఎక్కువ ఉన్నాయి ఈ ఎపిసోడ్ లో? ఏట్రా బల్లి ఐడియా? సూపర్ రా బల్లి. ఒరే మామ, ఐడియా ఎదిరిపోయింది కదా. మామూలుగా లేదురా. సూపర్ గుంది బ్రో, ఇది ఫిక్స్ చేద్దాం. ఏట్రా మీలో మీరు అనేసుకుంటే సరిపోద్దా? నా డెసిషన్ అక్కర్లేదా? ఆటలాడుకోండి, నీకు ఎందుకురా? రమేష్ బల్లిగడ్డి చెప్పినట్టు మీరు రెడీ అయిపోయి వచ్చండి, నేను మా అమ్మా బాబులను రెడీ చేస్తాను. సరేరా. ఏట్రా లోపలికి వచ్చి డోర్ వేస్తున్నావు, ఏదో పని చేసావు? రోజు నైట్ మీరే డోర్ వేస్తారు, అలాగని రోజు మీరు ఏదో చేస్తున్నట్ట? ఏదో సమాధానం ఇవ్వమంటే ఎదోలానే ఇస్తావు. ఇది మరీ బాగుంది. ఇది సమాధానం ఇస్తేనేమో ఎదవంటారు, సమాధానం ఇవ్వకపోతేనేమో ఎదవన్నారు ఎదవంటారు. ఈ ఎదవ తిట్టు కాకపోతే ఇంకే ఎదవ తిట్టు రాదేటండి మీకు. కొత్తదేదైనా వాడచ్చు కదా, అనడానికి మీకు బాగుంటది, వినడానికి నాకు కూడా బాగుంటది. సిగ్గులేని ఎదవా. మళ్ళీ అదే తిడతారు. అమ్మా అమ్మా అమ్మా, నేనంతా సెట్ చేశాను, నువ్వు సెట్ లో ఉన్నట్టు యాక్ట్ చేసి. మన ఇంటి దగ్గర పోలీస్ సైరన్ వస్తున్నాయంట్రా. స్క్రిప్ట్ స్టార్ట్ అయిపోయిందే, నువ్వు రెడీ అయిపోయి చెప్తాను.
పార్ బ్రో. వీళ్ళేంటి ఎలాగో ఉన్నారు? ఎవరు బాబు? అగ్ని. అగ్ని పొల్లంతలో నువ్వు అగ్ని ఏంటి? డ్రామా కంపెనీయా బ్యాండ్ రూపా? ఏంటి నాన్నగారు, ఎవరు వచ్చారు? గోర్కాల అనుకుంటారా? గోర్కాల పోలీస్ డ్రెస్ వేసుకుని రండిరా అంటే ఎలాగొచ్చారేట్రా? అయ్యో నాన్నగారు, గోర్కాలు కాదండి, సైరన్ బండి వేసుకుని వచ్చారంటే పోలీసులు. అదే బండో చూడు, ఈ డూప్ వేసుకొని లారీ డ్రైవ్ చేసుకుని వచ్చినట్టు ఉన్నాడు. సార్ మీరు పోలీస్ ఆఫీసర్లే కదా? అగ్ని పొట్టి పొడతా పవర్ ఎక్స్ నాపరా. వీడు పోలీసులే ఏంట్రా, పిల్లల్లా ఉంటాను. లేదు నాన్నగారు, పోలీసులే, కావాలంటే అడగండి. ఎవరు బాబు మీరు? నేను సిఐ, వీడు కానిస్టేబుల్, వీడు చిన్న టేబుల్. అగ్ని అతను క్రైమ్ సీన్ ఫోటోగ్రాఫర్. సూపర్ గా చెప్పారు సార్ బ్రో. సిఐయా? ఏఐ నుండి కూడా ఇలా కనబడట్లేదు. అమ్మా యాక్షన్. పోలీసులు వచ్చారేంటండి? పోలీసులు కాదే, పోలీస్ డ్రెస్ లో అంత నీట్ గా ఉంటే పోలీస్ కాదంటారేంటండి? మీరు పోలీసులే కదా? అవును మేడం, ఎస్పీడి, ఎస్పీడి ఎమర్జెన్సీ. నాన్నగారు విన్నారా, స్పెషల్ ఫోర్స్ అట. నార్మల్ పోలీసులు వీళ్ళు యూనిఫామ్లు ఒకలాగే ఉండవండి, అందుకే మీకు అలా అనిపిస్తుంది. ఈ అబ్బాయి ఎవరు? వీళ్ళ అబ్బాయినండి. ఈ వీధిలో మీ ఫ్యామిలీకి మంచి పేరు ఉందని వచ్చాం. ఇంతకీ మీ పేరేటి? నాన్న. మీ పేరు? అమ్మ. మరి నీ పేరు? మిడిల్ క్లాస్ మధు. బాబా అంటావేమో అనుకున్నా. అగ్ని సారీ అండి, డిపార్ట్మెంట్ వేరే కదా, అందుకే తెలుసుకోలేకపోయాను. ఎందుకు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఫ్యామిలీ కోఆపరేషన్ కొంచెం కావాలి. ఫ్యామిలీ ఆపరేషన్ ఎప్పుడో చేయించుకున్నారు మా నాన్న, చెప్పండి నాన్నగారు సిగ్గుపడకుండా. రే చెత్తనా కొడక, నోర్మే కోఆపరేషన్? ఎందులో? ఈ ఇన్వెస్టిగేషన్ లో మీరైతేనే కోఆపరేట్ చేయగలరని మీ ఇంటికి వచ్చాం. మేమెలా సాయం చేయగలమండి? మొన్న సంక్రాంతి పండక్కి ఫిల్మీ మూజీ ఛానల్లో రిలీజ్ అయిన వీడియోలో మీ ఇద్దరు ఉన్నారు కదా? అవునండి. అందులో చూసే మీ ఇంటికి వచ్చాం. మీ వయసు 40 దాటుంటదా? అయితే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక 20 రోజుల క్రితం విజయనగరం ఊరి శివార్లలో 40 ఏళ్ల ప్రేమ జంట యాక్సిడెంట్ కి గురైంది. 40 ఏళ్ల ప్రేమ జంట? మరి అంటే ముదర జంట ఏంటండి? అదంతే, ఆ 40 ఏళ్ల ప్రేమ జంటది హత్య, ఆత్మహత్య, హత్యాత్మ అని తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ మమ్మల్ని పంపించింది. Yes, sir. మేము క్రైమ్ సీన్కి వెళ్ళి పంటలు వేసుకున్నాక ఒక ఐడియా వచ్చింది. ఇన్వెస్టిగేషన్ త్వరగా ఛేదించాలంటే చెదల మంది వేసి క్రైమ్ సీన్ అంతా రీక్రియేట్ చేయాలి. దానికోసం మాకు 40 ఏళ్ల ప్రేమ జంట కావాలి. మొన్న సంక్రాంతి వీడియోలో మీరు అచ్చం ఆ 40 ఏళ్ల ప్రేమ జంటలాగా కనిపించారు. అందుకే పోలికలు వెతుక్కుంటూ పోలీసులు మేము ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు మేము వాళ్ళగా యాక్ట్ చేయాలా అండి? ఎస్ మేడం. సే నువ్వు ఆగు, మేమేలా యాక్ట్ చేయగలమండి? పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తే పేరు, ఫోటోలు పేపర్లో ఇస్తాం. అంతేకాదు మీకు భారత రత్న కూడా ఇప్పిస్తాం. ఏమండి భారత రత్న కండి, ఏ పేపర్లు వేస్తారండి? మీ ఇంటికి ఏ పేపర్ వస్తుందో ఆ పేపర్లు ఇస్తాం. మా ఇంటికి మొన్న పేపర్ ఆఫీసే అండి. అయితే రాదండి. సే నీకు ఓకేనా? నీకు ఇబ్బంది అయితే చెప్పే వద్దు. పాప మీకు హెల్ప్ కావాలంటండి, చేస్తే పుణ్యమే కదా. నిజమే, ఇప్పుడు ఏం చేయాలండి? మాతో క్రైమ్ సీన్ కి రావాలి. సరే పదండి. ఇలాగే వచ్చేస్తారా? కొంచెం ప్రేమ జంటలాగా ఫేస్ వాష్ చేసుకుని పౌడర్ రాసుకుని రండి. సూపర్ బ్రో, నాకు ఎడిటింగ్ పని తగ్గించేసావు. సరేనండి. ఏమే పదా. అరే మామా, యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బానే ఉందిరా, ఈ బుడతడు ఓవర్ యాక్టింగ్ కి తెలిసిపోయేలాగా ఉంది. అగ్నిరా ఆర్తపిల్లం కాదు నేనే, ఈ బట్టలేట్రా, ఏ కోసానైనా పోలీస్ డ్రెస్ లాగా ఉందా? డూపేస్ గడ్ ఫోటో స్టూడియోలో ఉన్నాయిరా, వేసుకుని వచ్చా. మళ్ళీ రెంట్ ఎందుకు బొక్కని? మరి ఆ లారీ డూపేస్ గడ్ స్వారీ ప్రాసెస్ సూపర్ మహేష్ బ్రో. నేను అలా అరకరా, తెలిసిపోద్ది లోపల. ఏ ఫోటో షూటింగ్ డ్రెస్సులు తెచ్చారా? మన ఇచ్చారు ఇస్త్రీ షాప్ ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదరా, ఆడుకో 100 కొడితే ఎవడో ఇస్త్రీకి ఇచ్చిన కొత్త బట్టలు రెంట్కి ఇచ్చారు. అవి మీ అమ్మ నాన్నలకి వేయించి ఫోటోలు లాగేద్దాం. లాగేద్దాం బ్రో, లవ్ షూట్ లా డూప్ చేసేస్తా. మా నాన్నకి ఈ డ్రెస్సులు చూసి డౌట్ వచ్చింది, అక్కడికి వెళ్ళి ఇంకెన్ని కోసులు అడుగుతాడా? ఒరే నా పెర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కిస్తాను చూడు. దొరికిసాం అనుకో, పెచ్చ కొట్టుడు కొడతాడు మా బాబు. అప్పుడు కూడా లాగేద్దాం బ్రో, యాంగ్రీ పోజెస్. వచ్చేస్తున్నాడు. సార్ వెళ్దామా? ఆగ్ని ఆగమంటున్నారా? అబ్బే లేదండి, పదండి. నీ పని తర్వాత చెప్తానరా. నీ బండి మీద వచ్చి మా బండిని ఫాలో అవ్వండి, సరేనా? సరేనండి. అబ్బా భలే ఉంది కదండి చోటు. ఈ చోటేనండి క్రైమ్ స్పాట్. అయ్యో మిస్టర్ డూపేష్. చెప్పండి సార్ బ్రో. నీ కెమెరాలు లైట్లు సెట్ చేసుకో, సీన్ ని రీకన్స్ట్రక్ట్ చేద్దాం. సూపర్ సార్ బ్రో. చెప్పింది గుర్తుంది కదండి? మీరు ఇంకా ఏం చెప్పలేదు కదండి. అయితే ఇప్పుడు చెప్తానండి, మీరిద్దరూ ఒక 40 ఏళ్ల మొదల ప్రేమ జంట. మీ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకోలేదు, అందుకే మీరు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యారు. ఆ ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, కరెక్ట్ గా ఎక్కడ జరిగింది, మీరిద్దరు ఎలా ఉన్నప్పుడు జరిగిందో రీక్రియేట్ చేద్దాం, ఓకేనా? శ్రద్ధగా చెయ్యాలి చెప్తున్నా. శ్రద్ధ కపూర్ కంటే మా అమ్మ యాక్టింగ్ కుమ్మేద్దండి చూడండి. చిన్న టేబుల్. ఎస్ సార్. మీ ఎక్సైట్మెంట్ నాకు అర్థమైంది, ఈయన్ని కొంచెం పక్కన పెట్టండి, అనవసరమైన పంచులన్నీ వేస్తానండి. అగ్ని సిఐ సార్ బ్రో, ఆల్ సెట్ బ్రో, షూటింగ్ స్టార్ట్ చేసేవచ్చు. ఫస్ట్ అయితే థీమ్ 1.
టీం ఏంటండి? టీం అంటే తలాంగ తకదేమి తలాంగ తకదేమి టీం. అందులో చివరిగా టీం వచ్చింది కదా, ఆ టీం అన్నమాట. ఆ టీమ్ లో మీరిద్దరు పొదల చాటున బుసర కొడుతున్న పాముల్లా నించొని ఉంటారు. మా ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. సూపర్ బ్రో. నెక్స్ట్ టీమ్, మీరిద్దరు బైక్ మీద బుల్డోజర్ ని క్రాస్ చేసుకుంటూ వచ్చేస్తారు. మా నాన్నగారు బుల్డోజర్ ని కూడా క్రాస్ చేయలేరండి, అంత స్పీడ్ నడుపుతారు బండి. సూపర్ బ్రో. నెక్స్ట్ టీమ్ ఏంటంటే ప్రేమ పక్షుల్లో ఎగిరిపోవడానికి ఇలా చేతులు చాపండి. నాన్నగారే పార్కాన్ల సంకల్ చాపండి, అదే కదా మాస్టిల్. అంటే పోలీసులు మన సైడ్ మాయలు అంటారు కదండి. చెప్పారా ఊరుకున్నాను ఫ్రెండ్లీ పోలీస్. ఒక 10-15 ఫోటోలు ఈజీగా వచ్చేయాలి. అలాగేనా? నేను చూసుకుంటాను కదా బ్రో, నువ్వు రిలాక్స్. ఒరే డూపేజ్, నాకు కూడా కొద్దిగా ఫోటోలు తీరా. ఏ ముందు వచ్చిన పని చూడరా, ఇందాక నుంచి చూస్తున్నాను రా, నేను ఆపరా. ఆ పోజు లేట్రా బాబు. అమ్మయ్యా ఎలాగోలా మా నాన్నతో ఫోటోలు లాగేసాంరా. ఇక్కడ డూపేసే అన్ని బానే వస్తాయి కదా. బానే ఏంటి బ్రో, బ్రహ్మాండంగా వస్తాయి, నేను డూప్ చేస్తాను కదా. ఒరే మామ చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఏంటి వద్దు, కానీ ఆ స్నాక్స్ ఏవో ఇప్పిస్తే తిని తెలిపోతాం. నీ పర్ఫార్మెన్స్ కి స్నాక్స్ ఒకటే ఇస్తే సరిపోదరా బుడతా. ఆహా స్నాక్స్ ఒకటే కాకుండా ఇంకా ప్లాన్ చేసావా? చేశానరా. ఒరే డూపేస్ ఒక ఫోటో లాగే. ఆ లాగ్ లాగ్. ఫోటోలు ప్రింట్ చేసి రేపటికి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను బ్రో. సూపర్ రా. ఒరే మా రేపటి ప్లాన్ గురించి నైట్ డిస్కస్ చేద్దాం, సరేనా? బాయ్. ఒరే మధు, ఒరే మధు ఇలారా. ఏటా అమ్మా, ఫోటోలు చూసావా, బాగొచ్చాయా, ఎప్పుడు ఇస్తాడు? హోల్డే 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 హోల్డే, నీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమైంది, కానీ ప్రింట్ వేసి ఇవ్వాలంటే ఒక పూట అయినా పడుతుంది. ఆడు రేపటి పట్టుకొచ్చేస్తాను అన్నాలే. రేపటి కా, రేపే కదా మీ పెళ్లి రోజు, గిఫ్ట్ కింద ఇస్తానులే, చూసుకొని చల్లారపడిపోదు. కానీ నీకెలా తెలుసురా? మధుగాడు పెద్ద జాదుగాడు. నాన్నగారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారా, పొద్దున్న ఫోటోలు పోజులు ఇచ్చి అలసిపోయారంట, పడుకున్నారు. బ్రో బ్రో డూపేస్ గడు వాయిస్ లాగా ఉంది. ఏట్రా డూపేస్ ఫోటోలు ఎడిట్ చేయకుండా ఎలాగొచ్చా? ఎడిట్ చేసేసాను బ్రో. ఓడి అమ్మ అప్పుడేనా, ఏట్రీ జెట్ స్పీడ్ బుడతా బ్రో, పక్కన కూర్చొని మరీ చేంజ్ చేశారు బ్రో. ఒరేయ్ మధు, పొద్దున నా ప్యాంటే లాగుతావా, అగ్నితో పెట్టుకుంటే ఏటవుతుందో తెలుసా? అందుకే పెళ్లి ఫోటోలు ఈ రోజే పంపించాను. మీ నాన్న వాట్సాప్ కి నేను వేసిన పోలీస్ గెటప్ ఫోటోలు కూడా పెట్టాం. మాసం చేసి ఇదంతా చేసావని మీ నాన్న బాగా బాధతాడులే. ఒరే బుడతా కొంప ముంచావు కదరా బ్రో. ఫొటోస్ మాత్రం అదిరిపోయాయి బ్రో, మీ పేరెంట్స్ చూస్తే పిచ్చైపోతారు. నాకు బోల్డ్ అనే ప్యాకేజీలు గ్యారంటీ, ఎల్లొస్తాను బ్రో. ఒరే మధు, నాన్నగారు అలిసిపోయారు కదండి. అలిసిపోయినా బాడీ పులిసిపోయినా నీకు కోటింగ్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదు కదరా. నాన్నగారు ఏమండి ఏమండి కొట్టద్దండి. ఇది ఏం చేశాడో తెలుసా, ఇది యదో ఫ్రెండ్స్ తో కలిసి మన ఇద్దరు ఈ రోజంతా ఆశాలేయించారు. ఇది వల్ల నేను ఈ రోజు ఇల్లుకు కూడా వెళ్ళలేదే, ఇడికి బెల్ట్ తో కాదే, అట్లక్కడ కాల్ చెయ్యి, కొత్తగా ఉంటది, వాతలు పెడతాను. అబ్బా ఊరుకోండి, ఇప్పుడు ఏం చేశాడని? వాడి కోసం మన అడగకుండా మీరు ఏమైనా చేయొచ్చు, మన కోసం మన అడగకుండా ఒక చిన్న కూడా చేయకూడదా వీడు? వాడు చేసిన ప్రేమతోనే కదండి, ఒక్కరోజు మిల్లికి వెళ్ళిపోతే ఏమైపోతుంది? ఎనకేసుకుని రాయే, సంఖ నాకిపోతాడు. మీరు వెళ్ళి సంకల్ సాపుకొని పడుకున్నాను. రే ఆ ఫోటో ఆల్బమ్ ఇలా ఇవ్వు, రేపు గిఫ్ట్ కింద ఇస్తాను బాబు. ఇప్పుడు ఇవ్వపోయావు అనుకో, నిజంగానే వాతలు పెడతాను. వద్దులే బాబు తీసుకో. అప్పా ఈ ఫోటో భలే వచ్చిందిరా, ఇచ్చుడు ఇదిగో భలే వచ్చింది. అమ్మా ఇచ్చుడే భలే ఉన్నారు ఇద్దరు. ఇదేంట్రా మన బండిలా లేదు, సూపర్ గా ఉంది. ఆ డూపేస్ గడి మన సొట్ట పండు తీసి సూపర్ బైక్ ఎట్టాడు. ఫోటోలు భలే ఉన్నాయిరా, మీ నాన్నకి నాకు ఒక్క ఫోటో కూడా లేదురా మధు. నీ పుణ్యమా అని ఇవైనా ఉన్నాయి. పుణ్యాత్ముడిని అయిపోయిన అంటావు, రేపు పొద్దున్న పూరి చేస్తావా? మన ఒక బోల్డ్ అని ఉందిరా. అరేంజ్మెంట్స్ అన్ని సెట్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.